హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు బ్యాంకింగ్ రంగ నిపుణులు బిఎస్ రాంబాబు గారు. నమస్తే సార్. నమస్కారం. 2023 బ్యాంకింగ్ రంగానికి సంబంధించి వచ్చినటువంటి మార్పులకు సంబంధించి ఏం చెప్తారు? సామాన్యులు తెలుసుకోవాల్సినటువంటి విషయాలకు సంబంధించి ఏమైనా ఉందంటారా? పెద్దగా వీటి మీద మార్పులు అనేటటువంటిది ఇంకా మొట్టమొదటి నెలలోనే మనకేం తెలియదు, కానీ బట్ ఈ మధ్య 22 మార్చ్ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దాని ప్రకారం డిజిటల్ రూపీ అనేటటువంటి దాన్ని ప్రవేశపెట్టారు. సో దాన్ని మొన్న నవంబర్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని బ్యాంకులు, కొన్ని రాష్ట్రాల్లో వాటిని ఇంప్లిమెంట్ చేశారు. ఇప్పుడు ఈ 2023 డిజిటల్ రూపీ అనేటటువంటి దాన్ని చాలా ప్రాచుర్యంలోకి తీసుకొచ్చేటటువంటి అవకాశం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చేస్తుంది. అయితే మనం మాట్లాడుకున్నాం ఈ డిజిటల్ రూపీ అనేటటువంటిది ఏమిటి, ఇవాళ మనం చేసేటటువంటి డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి ఈ రూపీకి ఏ రకమైన సంబంధాలు, ఇవన్నీ మనం మాట్లాడినా కూడా రాబోయేటటువంటి రోజుల్లో ఈ ఫిజికల్ కరెన్సీని తక్కువ చేస్తూ, ఫిజికల్ కరెన్సీని ముద్రించడానికి అయ్యేటటువంటి ఖర్చుని మనం తగ్గించుకుంటూ ఈ డిజిటల్ రూపీ ద్వారా ప్రయోజనం పొందాలనేటటువంటిది ప్రభుత్వాల యొక్క ఆశయం. సో తప్పనిసరిగా ఇవన్నీ ఆహ్వానించాల్సి తగినటువంటి ఆశయాలే ఇవన్నీ కూడా. అయితే భారతదేశంలో ఇల్లిటరసీ రేట్ ఎక్కువ, ఇక్కడ వేరే దేశాలతో కంపేర్ చేసినట్టుగా లిటరసీ రేట్ లేదు. అందుకని ఇవాళ వరకు కూడా అమెరికా, చైనా లాంటి దేశాల్లో కూడా ఇంతవరకు డిజిటల్ రూపీని ప్రవేశపెట్టలేదు వాళ్ళు. అంటే వాళ్ళ కరెన్సీ పేరు వేరేది కావచ్చు, బట్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి వాటిలో. కొన్ని దేశాల్లో దాదాపు 50-60% వరకు కూడా ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి, కానీ ఒక రూపీ రూపంలో, టోకెన్ల రూపంలో వాటిని తీసుకోవటం, వాటిల్ని బ్యాంక్ అకౌంట్ లేనటువంటి వ్యక్తులు కూడా దాన్ని ఆపరేట్ చేసుకోవటం అనేటటువంటి ప్రధానంగా ఉండే డిజిటల్ రూపీ వాటిల్లో, ఇవి రాబోయేటటువంటి రోజుల్లో ఏ మేరకు ప్రజల్ని కన్విన్స్ చేసుకుంటూ కన్వాస్ చేస్తారు, ప్రజలందరూ దీనికి ఏ రకంగా అలవాటు పడతారు అనేటటువంటిది మనం వేచి చూడాల్సినటువంటిది ఇది. సో అంచేత 2023 ముఖ్యంగా ఈ ఫిజికల్ రూపీ స్థానంలో డిజిటల్ రూపీ అనేటటువంటిది ఒక ప్రధానమైనటువంటి పాత్ర వహించబోతోంది. ఇది మొట్టమొదటి. రెండోది, 23 ఏప్రిల్ తర్వాత వరల్డ్లో ఎకనామిక్ రిసెషన్ రాబోతోంది అనేటటువంటిది ప్రపంచ బ్యాంక్ ఇచ్చినటువంటి రిపోర్ట్. సో ఇప్పటికే చాలా కంపెనీల్లో, ఇంక్లూడింగ్ గూగుల్ లాంటి సంస్థలు, మైక్రోసాఫ్ట్ సంస్థల్లో కూడా ఉద్యోగాల కోత ఏర్పడినాయి. ఉద్యోగాలు వేల సంఖ్యలో తీసేస్తారు, ప్రైవేట్ ఉద్యోగాలు చాలా మటుకు తగ్గిస్తూ వస్తున్నారు. సో ఇవాళ ప్రొడక్షన్ అనేటటువంటిది తక్కువ చేసుకుంటూ ముందుకు వెళ్ళేటటువంటి అనేక కంపెనీలు ఉన్నాయి. అదే రకంగా అమెరికా ఫెడరల్ బ్యాంక్ కానీ, చైనాలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి వాళ్ళ కేంద్రీయ బ్యాంకులు కానీ, యూరప్లో ఉండేటటువంటి అనేక దేశాలు, భారతదేశం కూడా వడ్డీ రేట్లు అన్నింటినీ పెంచేసినాయి. సో ఇవాళ దాదాపుగా మనం 4-5 సార్లు 235 బేసిస్ పాయింట్స్ని పెంచి ఈ ఎకానమీని స్లో డౌన్ చేసేటటువంటి ప్రాసెస్లో ఆర్బీఐ ముందుకు వెళ్తుంది. అంటే ఎకానమీ ఎట్లా స్లో డౌన్ చేస్తారు? ఈ ఉన్నటువంటి తీసుకునేటటువంటి అప్పుల మీద వడ్డీ కనుక పెంచిన రోజున పెరిగినటువంటి అప్పుల ప్రకారం వీళ్ళు వడ్డీలు అప్పులు తీసుకోరు, వడ్డీల ప్రకారం తగ్గిస్తారు వడ్డీ. వడ్డీని ఎప్పుడైతే తగ్గించారో వాళ్ళు చేసేటటువంటి ప్రొడక్షన్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే ప్రొడక్షన్ని తక్కువ చేసేటటువంటి విధానపరమైన నిర్ణయం తీసుకున్నారో ఎంప్లాయీస్ని తక్కువ చేస్తారు. సో ఇవన్నీ ఒక చైన్ ఎఫెక్ట్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో ఈ సప్లై చైన్ మెకానిజంలో జరిగేటటువంటి ఈ మార్పులు ఏదైతే ఉన్నాయో ఇది ఎకానమీ స్లో డౌన్ అవుతుంది. ఎప్పుడైతే ఎకానమీ స్లో డౌన్ అయిందో దెన్ వడ్డీ రేట్లు అనేటటువంటిది తప్పనిసరిగా సవరించడం జరుగుతుంది. సో ఇక్కడ ఇండియాలో కూడా ఈ డిపాజిట్ల మీద చేసి ఇచ్చేటటువంటి వడ్డీ రేట్లు కొంతమేరకు పెంచారు మొన్ననే. సో దాదాపు ఒక శాతం వరకు పెంచారు. సో ఇవన్నీ కూడా చాలా తక్కువ అనుకోండి, వీటిని పెద్ద లెక్కలో చూడాల్సిన అవసరం లేదు. బట్ వీటి మీదనే బతికేటటువంటి కొంతమంది వ్యక్తులు, కొన్ని కుటుంబాలు ఇది కొద్దిగా డెవలప్మెంట్గా దాన్ని గుర్తించే అవకాశాలు ఉంటాయి. అంచేత 2023 ఏప్రిల్ మే వరకు మనం వేచి చూడాలి. నిజంగానే ఈ ఆర్థికపరమైనటువంటి మాంద్యం కనుక ఏర్పడితే దాని యొక్క దుష్పరిణామాలు చాలా విషయాల మీద ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే చాలా వస్తువుల యొక్క రేట్లు పెరిగినాయి. సో నిత్యావసర వస్తువులు ఇప్పటికీ కూడా రష్యా, ఉక్రెయిన్ వారికి ఒక అంతం లేకుండా అయింది అది. సో అదే రకంగా ఓపెన్ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ బ్యారెల్ కాస్ట్ కూడా పెరుగుతూ వెళ్తోంది ఇవన్నీ. సో ఇవాళ రష్యా సప్లై చేసేటటువంటి ఆయిల్ని మనం డైరెక్ట్గా పర్చేజ్ చేసినా, శాంక్షన్స్ ఉన్నా కూడా మనం పర్చేజ్ చేస్తూ వస్తున్నాం. సో కొంతమేరకు మనకి దాని ఎఫెక్ట్ ఎక్కువ పడకపోయినా కూడా భారతదేశంలో వస్తువుల ధరలు పెరిగినాయి. అదే రకంగా ఇప్పుడు మళ్ళీ 4th వేవ్ ఒకటి కరోనా అనేటటువంటిది వస్తుందన్న ఒక వార్తలు దావానలలో వ్యాపించేవన్నీ కూడా, ఒకవేళ అది వచ్చిన రోజున ఇంకా స్లో డౌన్ అవుతుంది ఎకానమీ.
సో ఎకానమీకి సంబంధించినటువంటి అనేక కారణాల వలన, అనేక నిర్ణయాల వలన 24 ఏప్రిల్ మే తర్వాత జరగబోయేదాన్ని మనం జాగ్రత్తగా గమనించాల్సి వస్తుంది. సో అంచేత డిపాజిట్ల మీద వడ్డీ రేట్లు కొద్దిగా పెరిగినా, మనం తీసుకున్నటువంటి రుణాల మీద వడ్డీ రేట్లు ఎక్కువగా పెరిగినటువంటి నేపథ్యంలో వ్యక్తుల యొక్క ఆర్థిక పరమైనటువంటి వాళ్ళ ఆదాయాల్లో కోత ఏర్పడుతుంది. అంచేత వాళ్ళు కూడా కొద్దిగా బెల్ట్ని టైట్ చేసుకోవాల్సి వస్తుంది. వాళ్ళ ఇళ్లలో ఉండేటి ఖర్చులను కూడా కొద్దిగా నియంత్రించుకోవాల్సి వస్తుంది. సో 24-23 సంవత్సరం కొద్దిగా అంత ఆశాజనకంగా బ్యాంకింగ్ పరంగా ఉంటుందని మనం ఎక్స్పెక్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అయినప్పటికీ కూడా ఈ భారత ప్రభుత్వం యొక్క ప్రైవేటీకరణ విధానాల వల్ల అక్కడ ఇక్కడ కూడా బ్యాంకుల యొక్క షేర్ మార్కెట్లో బ్యాంకుల యొక్క ధరలు పెరుగుతున్నాయి వాటికనేది. సో అందుకనే 20-25 రూపాయలుగా ఉండేటటువంటి షేర్ ధరలన్నీ 40-50లు కూడా వెళ్ళినాయి. సో షేర్ మార్కెట్లో 0.5% 1% కంటే భారతదేశంలో ఉన్న ప్రజల్లో ఎవరు ఆడరు. అయినప్పటికీ షేర్ మార్కెట్ పెరుగుదలని మనం ఏదో ఎకానమీలో ఉన్న డెవలప్మెంట్గా మనం తీసుకోవాల్సినటువంటి అవసరం లేకపోయినా, బట్ ప్రభుత్వాల యొక్క ప్రైవేటీకరణ విధానాల వలన షేర్ మార్కెట్లో బ్యాంకుల యొక్క షేర్ మార్కెట్ పెరగచ్చు. కానీ ఓవరాల్గా మాత్రం బ్యాంకింగ్ యాక్టివిటీ అనేటటువంటిది కొద్దిగా ప్రియమైనటువంటి యాక్టివిటీగానే ఉంటుంది తప్పిస్తే, అదేదో రెడ్యూస్డ్గా ఉండదు. అది సో జూన్ జూలై తర్వాత జరిగేటటువంటి పరిణామాలు గమనించాలి. కానీ యాజ్ ఆన్ టుడే వడ్డీ ధరలు ఎక్కువ ఉండేటటువంటి బ్యాంకింగ్ యాక్టివిటీని మనం చూస్తాం. అదే రకంగా ప్రొడక్షన్ తక్కువైనటువంటి కంపెనీలని మనం చూస్తాం. ఉద్యోగాల్లో కోతలు విధించేటటువంటి కంపెనీలని మనం చూస్తాం, ఆర్గనైజేషన్ని. సో రాబోయేటటువంటి రోజులు కొద్దిగా కఠినంగా ఉండేటట్టుగానే కనిపిస్తున్నాయి తప్పిస్తే, బ్యాంకింగ్ యాక్టివిటీ వలన ప్రయోజనం పొందుతూ వాళ్ళ యొక్క వ్యక్తిగతమైనటువంటి ఆర్థికపరమైనటువంటి ఆస్తులను పెంచుకునే ప్రాసెస్ మాత్రం మనకి ఎక్కడ కనిపించట్లేదు, తక్కువగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి రంబాబు గారు. ఇదండి ఈనాటి ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మైరా మీడియా. Please do subscribe Myra Media. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.